ప్రకాశ్ రెడ్డి గారు చెప్పినట్టు మా సైన్యం నరేంద్ర మోడీ గారి సైన్యం ఎవరో పైసలు ఇస్తేనో బీర్లు ఇస్తేనో బిర్యానీలు ఇస్తేనో లేదా కూలీ పని ఇస్తేనో వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. అందుకని పైసలు ఇచ్చి మా జెండాలు తీసేసో పైసలు ఇచ్చి నాలుగు ఫ్లెక్సీలు పెట్టుకోను పైసలు ఇచ్చి ఇంకో పని చేయాలనో మీరు అనుకుంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మేము కూడా ఇదే గడ్డ మీద పుట్టిన వాళ్ళం, ఈయనే మేమంతా కూడా జై తెలంగాణ అన్నోళ్ళం, ఇటుకతోటి మీరు కొడితే గన్నెట్రాయి తోటి ఎట్లా కొట్టాలనో తెలిసిన వాళ్ళం. కాబట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలు కవింపు కార్యక్రమాలు బంధువు అయింది, ఈటుక జవాబ్ పత్తర్ సే దేంగి అని ఈ గడ్డ మీద ఈ రెండు వాళ్ళు అందరు కూడా లొల్లి పెడితేనే తెలంగాణ వచ్చింది తప్ప మీరు మీ కుటుంబం కొట్లాడితే తెలంగాణ రాలేదు. వచ్చిన తెలంగాణలో మేమంకా ఇంకా రోడ్ల మీద గడ్డాలు పెంచుకొని తిరుగుతుంటే నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ ఆఖరికి వెనక మందు గోళీలు ఇచ్చే సంతోష్ గారు కూడా ఎంపీ అయింది తప్ప మా తెలంగాణ నిరుద్యోగ యువతకి ఏమి రాలేదు. వాస్తవాలు ఇట్లుంటే శిలా పలకాల మీద పేర్లు పెట్టుకొని ఫ్లెక్సీల మీద బొమ్మలు వేసుకొని ఎవరినో భయపట్టిస్తాం ఎవరినో బెదిరిస్తామంటే వారి చిట్కనేలంత మేము గట్టిగా చప్పట్లు కొడితే మీరు బామౌజులకెళ్ళి మళ్ళీ బయటికి రారు. అందుకని ప్రజాస్వామ్యంలో మీరు చెప్పుండ్రి మేము చెప్తాం, జనం నచ్చి ఓటేసి ఆశీర్వదిస్తే మీరైనా అధికారంలో ఉంటాం మేమైనా అధికారంలో ఉంటాం. అంతేగాని ఉడత ఊపులు ఊపితే భయపడేటందుకు తెలంగాణ 10 జిల్లాలు కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 736 జిల్లాలని అప్రతిహతంగా పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్ను ఒక్కరి ముఖ్యమంత్రి అయితే సారు, మాకు 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అందుకని భారతీయ జనతా పార్టీ తోటి పంచాయతీ వద్దు. కశీర్గాడికి మేము వచ్చినాం, మేము చెప్తున్నాం ఏం చేస్తున్నాము. నువ్వు కూడా రేపు మీటింగ్ పెట్టు, నేను సిరిసిల్లకు పైసలు ఎత్తకపోయినా సిద్దిపేటకు పైసలు ఎత్తకపోయినా మీ నరసంపేటకు పైసలు ఇవ్వలేదు అని చెప్పి జనాన్ని నమ్మించి ఓటేయించుకో, నాకేం తిప్పని లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పినా ఇయ్యలేదు అని చెప్పు. మనిషికి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినా ఇయ్యలేదు అని చెప్పు. 57 ఏళ్ళు వస్తే పింఛన్ ఇస్తా, మా భర్త చచ్చిపోయినటువంటి యువతులకి 2018 నుంచి పింఛన్ ఇస్తా అని చెప్పినా ఇయ్యలేదు అని చెప్పు. అవ్వ ఓటేస్తే నువ్వు గెలుస్తావు, అవ్వ మాకు ఓటేస్తే మేము గెలుస్తాం. అంతేగాని జెండాలు ఇప్పేస్తాం, టిఆర్ఎస్ పార్టీకి హెచ్చరిస్తూ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, మాకు సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించడం తెలుసు, మా మంచితనాన్ని చేతగాంతనం అని ఎవడన్నా అనుకుంటే నేను ఇందాకే చెప్పినట్టు ఈటుక జవాబ్ జరూర్ పత్తర్ సదేయింగ్ అని చెప్పి ఈ నరసంపేట గడ్డ నుంచి చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.